హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు చేతనా ఇన్స్టిట్యూట్ ఫర్ కంప్యూటర్స్. ఇవాళ వీడియోలో మనం అల్జీమర్స్ డే సందర్భంగా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మతిమరుపు బాగా ముదిరితే వచ్చే వ్యాధిని ఏమంటారు? అల్జీమర్స్ అంటారు. 1906లో అలోయిస్ అల్జీమర్ గుర్తించడం వల్ల ఈ వ్యాధికి ఆయన పేరు పెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ అల్జీమర్ దినంగా ఎప్పుడు పాటిస్తారు? ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ 21. అల్జీమర్స్ లక్షణాలు ఎక్కువగా ఎప్పుడు కనిపిస్తాయి? ఆన్సర్ వచ్చేసి వృద్ధాప్య దశలో. నెక్స్ట్ క్వశ్చన్, అల్జీమర్స్ వ్యాధి లక్షణాలకు సంబంధించి సరైనవి ఏవి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఒకసారి చెక్ చేయండి. చాలా కాలంగా వాడుతున్న వస్తువును అకస్మాత్తుగా అది ఎలా వాడాలో తెలియకపోవడం, సో ఇది ఒక లక్షణంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మాట రాతల్లో సమస్యలు ఏర్పడటం, సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి వ్యక్తిగత శుభ్రత, సో ఈ వ్యక్తిగత శుభ్రత అనేది కూడా మర్చిపోవడం, ఇదొక లక్షణంగా అల్జీమర్స్కి చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి భావోద్వేగాల్లో మార్పులు, బంధుమిత్రులకు దూరంగా ఉండడం, సో ఇది కూడా అల్జీమర్స్కి ఒక లక్షణంగా చెప్పవచ్చు. సో ఇచ్చిన దానిలో 4 ఆప్షన్స్ కూడా కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 1, 2, 3, 4 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మెదడు పరిమాణాన్ని తగ్గించే వ్యాధిగా దేన్ని పరిగణిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, అల్జీమర్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అల్జీమర్స్ వ్యాధి పరంగా సరైనవి ఏవి? సో ఆన్సర్స్ చూస్తే చైనా మొదటి స్థానంలో ఉంది, సో ఇది కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి భారతదేశం 3వ స్థానంలో ఉంది, సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి అమెరికా 2వ స్థానంలో ఉంది, సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి అల్జీమర్స్కి కారణం పసుపులోని కర్కుమిన్, సో ఇది కూడా ఒక కారణం అని కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అన్నీ సరైనవే. సో చైనా వచ్చేసి 1st ప్లేస్లో, అమెరికా 2nd ప్లేస్, ఇండియా వచ్చేసి 3rd ప్లేస్లో ఉంది.